కేంద్ర ప్రభుత్వం ఈ నెల 29 నుంచి లోక్సభ సమావేశాలు నిర్వహిస్తుంది అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి, బడ్జెట్లో కలిగే మార్పుల గురించి చర్చిస్తారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం మరిన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయనుందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడ్జెట్లో బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రకటన ఉండొచ్చనే అంచనాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ తీసుకురావడానికి రెడీ అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్పై చాలా అంచనాలున్నాయి. కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంపై ఉంది. అలాగే ప్రజలు కూడా కోవిడ్-19 కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వీరికి కూడా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ప్రభుత్వం వద్ద నిధులు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం దీనికోసం డిజిన్వెస్ట్మెంట్, ప్రైవేటైజేషన్ అని ఆప్షన్లు ఉపయోగించుకోనుంది. అందుకే మరిన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేసే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. దీంతో ఈసారి బడ్జెట్లో పిఎస్యు బ్యాంకుల ప్రైవేటైజేషన్ ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. యూనియన్ బడ్జెట్ 2021-22 వృద్ధిని పరుగులు పెట్టించడం, ద్రవ్య లోటును నిర్వహణ అంశాలు ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యాలుగా ఉండనున్నాయి. డిమాండ్ పుంజుకునేలా చేయాలి, ఉపాధి కల్పించాలి, ఇలా పలు ఇతర అంశాలు కూడా ప్రభుత్వానికి కీలకంగా ఉండనున్నాయి.